హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. పోస్టల్ జీడిఎస్ ఫలితాలు సంబంధించి చూద్దాము. చూడండి ఎప్పుడు రిలీజ్ అవుతాయో ప్రతి ఒక్కరి వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. ఎవరెవరు ఆన్లైన్లో దరఖాస్తు చేశారో ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. దీనికి సంబంధించి పోస్టల్ జీడిఎస్కి సంబంధించి మొత్తం వేకెన్సీస్ వచ్చి 44228 అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. అప్లై చేస్తుంటారు ఏ సర్కిల్కి సంబంధించి ఆ సర్కిల్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అయినా కానీ, తెలంగాణ సర్కిల్ అయినా కానీ, ఛత్తీస్గఢ్ సర్కిల్ అయినా కానీ, ఏ సర్కిల్కి సంబంధించి ఏ స్టేట్ వాళ్ళు అప్లై చేస్తుంటారు. ఈ ఫలితాలు సంబంధించి చూసుకుంటే ఈ పోస్టల్ జీడిఎస్కు సంబంధించి ఫలితాలు సంబంధించి విషయానికి వస్తే మాత్రం చూసుకుంటే మేబీ సెప్టెంబర్లోగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఇంటి వరకు చూడండి. ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. ఈ ఫలితాలు సంబంధించి దీనికేమీ ఎగ్జామ్ లేదు, మెరిట్ ద్వారా ఎంపిక అనేది చేస్తారు. ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు సెప్టెంబర్లోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీని ఇన్ఫర్మేషన్ వచ్చి ఇది. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. ఏమైనా అప్డేట్ను చూస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. నేను అఫీషియల్ సైట్లోనే ఉన్నాను, ఎప్పటికప్పుడు చూస్తున్నాను. చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, చూడండి అన్ని సర్కిల్స్ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కానీ, అస్సాం సర్కిల్ కానీ, బీహార్ సర్కిల్ కానీ, ఛత్తీస్గఢ్ సర్కిల్ అయినా కానీ, ఏ సర్కిల్కి సంబంధించి అయినా కానీ ఆన్లైన్లో దరఖాస్తు చేస్తుంటారు. వాళ్ళ కోసం నేను చెప్పబోయేది ఏంటంటే ఈ ఫలితాలు అనేవి మేబీ సెప్టెంబర్లోగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వెయిట్ చూడండి, నేను అఫీషియల్ సైట్లోనే ఉన్నాను, ఎప్పటికప్పుడు చూస్తున్నాను. చూడండి ఇంకా ఏమీ అప్డేట్ న్యూస్ రాలేదు. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.